ఇల్లంతకుంట మున్నూరు కాపు సంఘం మన్నల కోఆర్డినేటర్ గా ఇల్లంతకుంటకు చెందిన అప్పల రమేష్ ను మున్నూరు కాపు సంఘం కులబాంధవులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మన్నల కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం కులబాంధవుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హుజ్రాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్ పొనగంటి మల్లయ్య హాజరై మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులు ఏకతాటిపై ఉండి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కోఆర్డినేటర్ అప్పల రమేష్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న మున్నూరు కాపు కులబాంధవులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులబాంధవులు పంతాటి రఘుపతి, అరకల మహిపాల్, పసునూటి మహేందర్, పసునూటి కుమారస్వామి, సాధుల సాంబయ్య, కారంగుల సదయ్య, చింతం చంద్రమోహన్, అప్పాల శ్యామ్ కుమార్, అప్పాల స్వదేశ్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం హుజరాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. మరి 5 మండలాల కోఆర్డినేటర్లు నియమించాలనే అధిష్టాన ఆదేశాల సారం మరి ఈరోజు ఇక్కడ ఈ ఇల్లంతకుండ మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ముఖ్యులు, అందుబాటులో ఉన్న కాపు సోదరులందరినీ ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా మరి అప్పాల రమేష్ గారిని జమ్మికుంట ఇల్లంతకుంట మండల మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సంఘం పెద్దలు, మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరి ఇతరత్ర ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీల నాయకులు అందరు కలిసి ఒక అపెక్స్ కమిటీని నియమించి 119 నియోజకవర్గాలలో కోఆర్డినేటర్లు నియమించి నార్జున సాగర్లో 2 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. పనిచేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పెద్దలు హుజరాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం హుజరాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్వీనర్ శ్రీ పొనగంటి మల్లయ్య గారి అధ్యక్షతన నన్ను మా ఇల్లంతకుంట మండల కులసంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొని నన్ను మండల కన్వీనర్గా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను నాపై ఎంతో నమ్మకంతో పెద్దలు పొనగంటి మల్లయ్య గారు కానీ నా యొక్క మండలాలు ఉన్న కుల బాంధవులందరూ కలిసి నాకు ఈ పదవి ఏకగ్రీవంగా ఇచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల సంఘ అభివృద్ధికి తోడ్పడతానని